లేకపోతే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కావాలనా? నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, భూమి మీదేనా, నమ్మకమేనా? నాకు నమ్మకం లేదు మీ భూమి అని. మీదేనా భూమి? ఇది చూసారా, ఇవి పట్టాదారు పాస పుస్తకం, ఇది మీ ఫోటోనా? ఇది ఎవరి ఫోటో? ఇది భూమి ఎవరిది? జనగా తాత ఇచ్చాడా? వీళ్ళ నాన్న ఇచ్చాడా? మీకు వీళ్ళ ముత్తాత ఇచ్చాడా? మీ తాత ఇచ్చాడు, మీ తండ్రి ఇచ్చాడు, మీ వారసత్వం, మీ కష్టార్జిత అవునా కాదా? అయితే ఈయన ఫోటో ఎట్టేస్తాడు? ఎట్టేశాడు అంటే మనం అడగం కాబట్టి ఏమైనా చేసే దుర్మార్గుడు. నేను అడుగుతున్నా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేను పరిపాలించా, ఎప్పుడన్నా నాకు ఈ ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా వేసానా నేను? ఈ ఎట్టుండాలంటే పట్టాదారు పాస పుస్తకం అంటే మీకు ప్రభుత్వం ఇచ్చే ఒక గ్యారంటీ. ఇంత మునుపంతా కూడా ఈ విధంగా ఉండేది. ఇది ప్రభుత్వ ఎంబ్లం, ప్రభుత్వ అథారిటీ, ప్రభుత్వాన్ని అంటే ఒక సావర్నటీ పవర్, దాన్ని మీరు ఆమోదిస్తారు. గాని 5 ఏళ్లలో పోయే సైకోని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చెప్తున్నాను, నేను వస్తానే దీన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ గవర్నమెంట్ ఎంబ్లమ్ తో పట్టాదారు పాస పుస్తకాలు మీకు ఇస్తా. ఇప్పుడు ఒకటే చెప్తుంది, ఏం చేద్దాం ఇప్పుడు? దీన్ని చించేయమంటారా, చించమంటారా, కోపంగా ఉన్నారా, గట్టిగా చించాలా? చిత్తుగా దించి చెత్త పొట్ల వారేస్తారు. దానికంటే ప్రమాదం, జగన్ కి మీ ఆస్తి మీద కన్ను పడింది. ఇది మరీ ప్రమాదం అని చెప్తున్నా. నేను చెప్తే మీరు అనుకోవచ్చు నాకేదో ఆయన మీద కోపం ఉందని. నా కోపం కాదు, మీ మీద నాకు ప్రేమ. ఎందుకంటున్నానంటే కొత్త చట్టాన్ని ఆయన తీసుకొచ్చింది, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నేను అడుగుతున్నా, ఇది ల్యాండ్ టైటిలింగ్ కాదు, జగన్ గ్రాబింగ్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ భూమి అంతా తీసుకుంటాడంట, మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే రుణాలు ఇస్తారమ్మా మీకు? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మీ దాన్ని? ఈ రోజు మీ దగ్గర పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా? 10 ఉందా లేదా? ఏం కావాలో రికార్డ్స్ ఇస్తున్నారు, అన్ని ఉన్నాయి. కానీ రేపటి నుంచి ఆ రికార్డ్స్ అన్ని ఏమీ ఉండవు. జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ లో మీ జాతకాలు ఉంటాయి, ఆయన ఏది రాస్తే అదే ఫైనల్. మీరేదైనా అమ్మాలంటే ఈ జలగ పర్మిషన్ అవసరం. ఇంతవరకు ఉంది అమ్మేదానికి ఎవరిన పర్మిషన్ కావాలన్నా మీకు? అగ్రిమెంట్ రాయడానికి పర్మిషన్ అవసరమా మీకు? మీరు తాకట్టు పెట్టడానికి మీకు పర్మిషన్ అవసరమా మీకు? రేపటి నుంచి ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీని మీద ఆయన సొంత కంపెనీ, కంప్యూటర్ కంపెనీ బినామీ అమెరికాలో ఉంటుంది, అందులో రికార్డ్స్ పెడుతున్నాడు. మీరు అమ్మాలంటే ఆయన గుమస్తా దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు, విలేజ్ సెక్రటరీ లేడు, నేరుగా మీరు పోయి ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరంటే ఈయన నామినేట్ చేసిన వాళ్ళ కార్యకర్త గాని వాళ్ళ గుమస్తా గాని. మీరు అడిగితే కాదు, మీ భూమి వేరే వాళ్ళు అడిగారు కాబట్టి ఇది నీ భూమి కాదంటే డిస్ప్యూట్ కి వెళ్ళిపోతుంది, ట్రిబ్యునల్ కి వెళ్ళిపోతుంది. లోకల్ కోర్టులు కూడా ఉండవు, జిల్లా కోర్టుకు పోవాలి. ఒకసారి డిస్ప్యూట్ కి వెళ్లిన తర్వాత మీ జీవితాల్లో భూమి మీది కాదని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కుట్ర మీకు అర్థమైందా లేదా? మీకు మొన్ననే ఒంటి మిట్టలో ఒక చేనేత కార్మికుడు సొంత భూమి అమ్మాలని ప్రయత్నం చేశాడు, అప్పులు చేసుకున్నాడు. నేరుగా పోయి అమ్మేదానికి పోతే ఎంఆర్ఓ వాళ్ళు వండుకొని ఈ భూమి నీది కాదు, వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే పేరు మారిపోయిందంటే అందరి దగ్గర తిరిగాడు, తిరిగిన చోటు లేకుండా తిరిగాడు. కడాన మీరు చూస్తే ఎవరూ సమాధానం చెప్పకపోతే జీవితం మీద ఆశ వదులుకుని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి పిల్ల ఇద్దరు కలిసి విషం తాగి చనిపోయారు. ఒక కుటుంబం నాశనం అయిపోయింది, భూమి పోయింది. నేను అడుగుతున్న అలాంటి పరిస్థితి మీకందరికీ వస్తుంది, దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి చెత్త చట్టం మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీని మీద అందరికి చెప్తారా లేదా? టౌన్ లో ఉండే మీకు కూడా వర్తిస్తుంది, మీ ఇల్లు కూడా, మీ ఇండ్లుండేది కూడా భూమిలోనే. ఎంఆర్ఓ రికార్డులు మెయింటైన్ చేస్తారు. రేపు మీ భూమి కూడా, ఇంటి జాగా కూడా ఎంఆర్ఓ దగ్గర లేకుంటే వీళ్ళ దగ్గర ఉంటాయి. అక్కడి నుంచి మీకు
డిస్ప్యూట్ లో పెడితే మీ ఇండ్లు కూడా కొట్టేస్తారు. ఇంకెవరు ఒకడగానే పోలీస్ స్టేషన్ పోతే మన మీద రివర్స్ కేసు పెడతారు. మనమే కబ్జాదారుడిగా పెట్టి మనమల్ని జైల్లో పెట్టి మనమల్ని హెరా చేసే పరిస్థితి వస్తుంది, బ్రతకడానికి కష్టం అవుతుంది. అందుకే ఈ చట్టాన్ని కూడా నేను రద్దు చేస్తా. నేను వచ్చిన తొలి రోజునే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అంతవరకు ఏం చేయమంటుంది కాగితాన్ని చించేయాలనా? చించేస్తా, గట్టిగా చించా, కసిగా చించా, చించి చెత్త పుట్ల బారేస్తాను. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్న తమ్ముళ్ళు, ఇలాంటి పరిపాలన దుష్టుల పాలన ఎప్పుడన్నా చూసారా మీరు? మీ భూమికి మీ భూమి మీద కన్నేసేవాడిని ఎప్పుడన్నా చూసారా మీరు? అలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా? ఆమోదిస్తారా మీరు? కానీ మీరు ఇంట్లో పడుకుంటారు, పడుకుంటారు. 13వ తారీఖున వేడిగా ఉంటుంది, ఎండ ఉంటుంది, పర్వాలేదు నా ఓటు ఏమవుతుందనే ఆలోచన కూడా ఉంటుంది. ఉంటుందా లేదా? నేను అడుగుతున్నా, అది చేస్తే 14వ తారీఖు తర్వాత మళ్ళా గవర్నమెంట్ వస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలి, పులివెందల గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. సిద్ధమా మీరు అని అడుగుతున్నా. నేను చెప్పేది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. 2019లో ఎన్నికల్లో దండం పెట్టి చెప్పా, మీ పాదాభివందనం చేసి చెప్పా. నేను ఒక మాట అన్నాను, నా మాట నమ్మండి, కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి, అమరావతి రాదు, పోలవరం నాశనం చేస్తాడు, రాష్ట్రం నాశనం అవుతుంది. నా కోసరం కాదు, ఈ పిల్లల కోసరం ఆలోచించమంటే ఆయన అట్నే చెప్తాడనుకున్నారు. ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది మొత్తం కష్టాలన్నీ. మళ్ళీ నేను చెప్తున్నా, ఏ మాత్రం ఏమారినా నేను కూడా మిమ్మల్ని కాపాడలేను. తర్వాత